వస్తుంది చెప్పు. హాయ్, సో ఈరోజు వచ్చేసి మీకు న్యూ జెర్సీలో కర్ఫ్యూ తెలిసిందే బికాస్ ఆఫ్ దిస్ కరోనా వైరస్. సో ఈరోజు వచ్చేసి మనం రెస్టారెంట్కి వెళ్ళడానికి లేదు. సో పాప ఏమో పనీరా బ్రెడ్కి వెళ్దామంది. సో మేము ఆర్డర్ చేసామన్నమాట ఆన్లైన్లో. సో వాటిని పికప్ చేసుకోవడానికి వెళ్తున్నాము ఈరోజు. సో లెట్స్ సీ హౌ ఇట్స్ గోయింగ్ టు బి. ఇప్పుడు మనకు మామూలుగా మీరు చూసారంటే ఈ రోడ్లన్నీ చూడండి చాలా ఎంటీగా ఉన్నాయి ఈరోజు. సో మీరు వచ్చేసి పనీరా బ్రెడ్ చూపించుకుంది. సో పనీరా బ్రెడ్ మనం డ్రైవ్ త్రూ వెళ్ళాలన్నమాట. సో మనం వెళ్తున్నాము. ఇది మామూలుగా అయితే మీకు ఈ పార్కింగ్ లాట్ అంతా కూడా ఈ షాపింగ్ మాల్ ఇక్కడ చూసారంటే టార్గెట్ది ఇటువైపు ఈ ఫిట్నెస్ చూడండి. ఇక్కడ ఎల్ఏ ఫిట్నెస్ ఉంది. సో ఇది వచ్చేసి ఈ జిమ్ అన్నమాట. ఈ జిమ్ వచ్చేసి చాలా క్రౌడెడ్గా ఉంటుంది. సో అలానే ఈ పనీరా బ్రెడ్ చూసారంటే ఒక్కర్లేరు ఇక్కడ ఒక రెండు మూడు కార్లు అంటే వాళ్ళు అక్కడ పనిచేసే వాళ్ళు తప్ప ఇంకేం కనపడలేదు. ఎందుకంటే లోపల మీరు చూసారంటే సో ఎవరు ఉండరు, ఎవరు వెళ్ళడానికి లేదు ఎక్సెప్ట్ ఎవరైతే పనిచేస్తారో వాళ్ళే. సో మనం ఏంటంటే మనం నేరుగా ఇటు డ్రైవ్ త్రూకి వెళ్తున్నాము. సో ఇక్కడ చూశారు కదండి, సో ఇది పనీరా బ్రెడ్ది. సో మనము డ్రైవ్ త్రూకి వెళ్తున్నాము. సో లెట్స్ చెక్ విత్ దెమ్. సో యాక్చువల్గా ఏమైందంటే మేము మూడు మీల్ ఆర్డర్ చేసాము. సో వాళ్ళు వచ్చేసి రెండు ఇచ్చారు, ఒకటి మర్చిపోయారు. సో మేము చెప్తే మళ్ళీ దానికి వచ్చేసి పిక్ చేసుకుంటా ఉన్నాము. థ్యాంక్ యూ. ఇక్కడ మనం మెనూ దగ్గర ఉన్నాం అనమాట. మనం ఏంటంటే ఇంతకుముందే ఆర్డర్ చేసేసాము. సో ఒక ఆప్షన్ ఇక్కడ చేసుకోవచ్చు, రెండోది వచ్చేసి మనం మేము ఏం చేసామంటే ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నాం. సో ఆన్లైన్లో ఆర్డర్ చేసుకొచ్చి మనం డైరెక్ట్గా వచ్చి పిక్ చేసుకోవచ్చు. మరి ఇక్కడ చూసి ఇక్కడ అన్ని మెన్యూస్ ఉన్నావు కదా, అక్కడ మనకైతే ఈజీగా ఉంటుంది. సో మనం ఆ మిస్ అయిన ఐటెంని వచ్చేసి వాళ్ళ కస్టమర్ సర్వీస్ని ఇక్కడ అడుగుతాము, అడిగేసి మనం తీసుకుంటాము అనమాట. హాయ్ Hi, we are here to pick up the missing grain bowl. The grain bowl? Correct. All right, got it. Just go to the room. Thank you. Thank you. Hello, how are you? How are you? Hi, ikkada vachesi manam pick up area ki velthunnamu. You make a grain bowl? Right, the grain bowl. All right, thank you, it's okay. Hi, this is Gopi. So, మనం ఇక్కడ చూసామంటే న్యూ జెర్సీలో రోడ్స్ అన్నీ కూడా చూశారు కదా మీరు, చూసన్నీ ఎంటీగా ఉన్నాయన్నమాట. మామూలుగా అయితే రోడ్స్ చాలా ట్రాఫిక్ చాలా ఇదిగా ఉంటుంది. సో ఈరోజు చూసామంటే మనం చూడు ఎక్కడ చూసినా యూ సీ వెరీ ఫ్యూ కార్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ. ఈ షాపింగ్ మాల్ అంతా ఎప్పుడు కూడా చాలా బిజీ రోడ్స్ ఇవి. సో అట్లాంటిది మనం ఫ్రైడే ఈవినింగ్, సో ఆల్మోస్ట్ ఎంటీగా కనబడుతున్నాయి. సో జస్ట్ ట్రాఫిక్ రోడ్స్ చూపిస్తాను అనమాట ఎట్లుండదు ఏంది అనేసి. సో ఈ లెఫ్ట్ సైడ్ చూశారంటే పార్కింగ్ లాట్ అంతా ఫుల్ బిజీగా ఉండేది ఇప్పుడు. సో ఇక్కడ చూసారంటే కదా పాల్ సెంటర్, ఇది వచ్చేసి చాలా క్రౌడెడ్గా ఉండేది. స్కూల్స్ అవన్నీ, స్కూల్స్ అన్నీ క్లోజ్డ్ అనమాట. స్కూల్స్ క్లోజ్డ్, ఇప్పుడు మేము రెస్టారెంట్కి వెళ్ళొస్తున్నాము, రెస్టారెంట్ ఈజ్ క్లోజ్డ్. సో ఓన్లీ డ్రైవే. సో జస్ట్ డ్రైవ్ చేసుకునేసి రావడం ఒకటే కనబడుతుంది. సో ఈ రోడ్స్ అన్నీ కూడా చూపిస్తున్నాము. మనం ఈ హైవే కూడా చూసారంటే హైవే కూడా చాలా చాలా తక్కువ కాల్స్. సో ఈ కోవిడ్ కరోనా వైరస్ అఫెక్టింగ్ అనేది వచ్చేసి మీకు ఈరోజు చూస్తే అమెరికాలో 15,400 అండ్ సమ్ కేసెస్ రిపోర్ట్ అయినాయి. దానిలో 200 ప్లస్ చనిపోయారనమాట. సో కాలిఫోర్నియా ఎక్కువగా ఉండేది. బట్ లాస్ట్ 2 వీక్స్లో చూస్తే న్యూయార్క్ ఇస్ ద హైయెస్ట్. సో ద స్టిల్ కౌంటింగ్ అండ్ దెన్ ఇఫ్ యూ సీ లైక్ లాట్ ఆఫ్ స్టేట్స్ ఇప్పుడు న్యూజెర్సీలో కర్ఫ్యూ పెట్టారు. ఇంతవరకు నేను కనీ విని ఎరుగులేదు ఇట్లా. సో అలానే న్యూయార్క్లో వచ్చేసి దే ఆర్ షటింగ్ డౌన్ ప్రిటీ మచ్ ఆల్ లైక్ చిన్న చిన్న షాపులు, ఈ హెయిర్ కట్ లాంటివి అట్లాంటివి అయితే ఏమి అలాంటి మొత్తం కూడా క్లోజ్ చేసేస్తున్నారు. సో దానివల్ల ఇంపాక్ట్ ఎంత భారీగా ఉంటుందంటే స్టాక్ మార్కెట్ వచ్చేసి చరిత్రలో పడినంత త్వరగా ఆల్మోస్ట్ లైక్ మోర్ దెన్ 30% ఎవ్రీ డే 5-6% పడుతూ ఉంది లాస్ట్ 2 వీక్స్గా. సో ఆల్మోస్ట్ లైక్ ఇప్పటికి 30%+ పడి ఉన్నది. సో వీ హ్యావ్ టు సీ హౌ లాంగ్ అనేది నోబడి నోస్.
లైక్ యుద్ధ ప్రాతిపదికన వాళ్ళు వచ్చేసి అన్నిటినీ అరేంజ్ చేస్తూ ఉన్నారు. సో ఇది ఎంతకాలం పడుతుంది అనేది ప్రస్తుతానికైతే ఎవరికీ తెలియదు. ఒక్కొక్క స్టేట్ కర్ఫ్యూని వచ్చేసి దేర్ కైండ్ ఆఫ్ బ్రింగింగ్ దిస్ ఎమర్జెన్సీ. సో ది ఎమర్జెన్సీ ఆర్డర్ అంటే లైక్ వాళ్ళు వచ్చేసి ఇప్పుడు మేము ఇప్పుడు టైం వచ్చేసి 7:22 అంటే 8 మేము వచ్చేయాలి. సో 8-5 కర్ఫ్యూ. సో ఈ అవర్స్లో మనం వచ్చేసి మనం వెళ్ళకూడదు ఎక్సెప్ట్ డాక్టర్స్ లేకుంటే సమ్ ఎసెన్షియల్ క్రిటికల్ వాళ్ళు తప్ప మామూలు వాటికైతే మేము వెళ్ళకూడదు. సో దట్ ఈస్ ద ప్రాసెస్ ఈజ్ గోయింగ్ ఆన్ అండ్ ఎంతకాలం పడుతుంది అనేది మనం చూడాలి. సో ఈ టైంలో వచ్చేసి అందరూ కూడా మేము ఎక్కడికి వెళ్ళి వచ్చినా కూడా వీ హ్యాడ్ నీడ్ టు వాష్ హ్యాండ్స్ అండ్ ఇప్పుడు జిమ్స్ కానీ మిగతావి కానీ మొత్తం క్లోజ్ చేసారు అనమాట. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. త్వరలో నేను అనుకోవడం